సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. ప్రమోషన్ ఇస్తాను, ఆ ప్రమోషన్ ఏమిటనేది సస్పెన్స్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు, మీకు 25th యానివర్సరీకి మంచి సస్పెన్స్ విషయం చెప్పారు రాజు గారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది సరి చూసి సిన్సియర్గా ఉంది పనులే కొన్నాళ్ళు చూద్దామని అక్కడ పెట్టడం జరిగింది సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇంట్లో కలిసిపోయి నా మ్యారేజ్ కూడా చేసింది. వచ్చిన వన్ మంత్ తర్వాతే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, తర్వాత దగ్గర నుంచి చేయించింది. అలా ఇంట్లో కలిసిపోయిన మనిషి చెప్పలేను ఏంటంటే చాలా మా పిల్లలు కూడా ఆవిడ దగ్గర పెరిగారు. ఆంటీ అంటుని ఎప్పుడు నువ్వు అని కానీ అది అని కానీ తిరగడం కానీ చేయడం కానీ నిజంగా ఒక ఆంటీ ఎలా ఉంటుందో అలాగే చూశారు వాళ్ళంతా. అలాగే ఎవరన్నా ఏదైనా పని చెప్తే అది ఆ మనిషి ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే ఫాలోఅప్ చేసి పని అయ్యే వరకు ఊరుకోదు. అలాగే చేసింది, అందరూ అలాగే అంటారు, బాబోయ్ పద్మగారు నప్పు చెప్పారా అయిపోయింది మేమైతేనే పని. అది అలా అది అన్నిటికంటే ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఎప్పుడు మా ఇంటికి వచ్చి మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి రాగి కడుతుండేవారు, కడుతున్నారు వెళ్ళిపోతున్నారు. పద్మ కూడా పక్కనే ఉండేది కానీ ఎప్పుడు రాగి కడతాను కానీ రాగి కట్టాలని కానీ ఆలోచన కానీ ఉండటం కానీ అనిపించలేదు. మిగతా అందరూ కూడా రకంగా అనుకున్నారు, ఏది లేదులే అలా ఇష్టం లేదులే వేరే రకమే ఏదో అనుకునే సంథింగ్ లైక్ దట్. అలాగా ఇలాగ అనుకున్న ఒక 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అడిగాను, ఏ పద్మ రాకి ఎందుకు కట్టించాను, నీకు ఇష్టం లేదా అదంటే ఇదనా అంటే అది కాదండి చెప్పు పర్లేదన్నాను. అన్నదమ్ములకి రాకీ కడతారు కానీ తండ్రికి పెత్తండ్రికి కట్టరండి అంది. నాకు ఒక్కసారి ఒళ్ళు జాగ్రత్తనిచ్చి ఎంత మాటది. అందుకే నాకంటే నా రాకీ కట్టపడం కారణం అంటే నా తండ్రిగా భావించింది అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. నాకేమాత్రం చిన్న కష్టం కలిగిన మా ఆవిడతో పాటు తను కూడా చాలా బాధపడడం కానీ చేయడం కానీ ఏదో రకంగా బాగుండాలి. రాజుగారు బాగుండాలి, రాజుగారు మనుషులందరూ బాగుండాలి. అది దాని అది రాజుగారే కాదు అబ్బో అందరూ టచ్లో ఉంటాం, మొత్తం అందరూ చాలా ఇష్టం కూడా. అలాగే వాళ్ళందరికీ కూడా ఏం కావాలన్నా కూడా నాకు చెప్పకూడదు, కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటాయి ఫ్యాన్స్కి. అలాగే నా స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులు ఎంతవరకు గౌరవించాలంటే నేనే ఆశ్చర్యపోతాను అనమాట అంతలాగా. అంటే రాజుగారు మిత్రులు కనుక ఏమైనా చేసేయాలి మనం వీళ్ళకి, వాళ్ళకి ఏం కావాలో చేసేయాలి అని చేస్తాను అనమాట. అలాంటి ఒక మంచి మనిషి 25 సంవత్సరాలు నా దగ్గర ఉందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది చెప్పడం ఎందుకంటే నేను ప్రతి పనివాడు కూడా ప్రతి పని చేసేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళు కూడా యజమాని అంటే అలాగా ఆ భావన కావాలి, ఆ గౌరవం ఆ భావన ఉండాలి. ఇది మనం ఇంట్లో పనిచేస్తున్నాం, వారు మనకు భోజనం పెడుతున్నారు, వాళ్ళు మన జీతం ఇస్తున్నారు అని మామూలుగా అనుకునే కంటే వాళ్ళుతో మనం ఉన్నాం, మనమే వాళ్ళు, వాళ్ళే మనం అని పనిచేయడం అనేదే నాకు సరదా. అలా చేసింది అని చేత నిన్ను రూరేళ్ళు హాయిగా ఉండాలని, ఆ కూతురు ప్రవళికకి మంచి భర్త అంటే అల్లుడు మంచి అల్లుడు రావాలని, చాలా హ్యాపీగా ఉండాలని జీవితాంతం కోరుకుంటున్నాను. చూశారు కదా కృష్ణరాజు గారి మాటల్లోని ఒక తనతో ఉన్న ఒక మనిషి సొంత చెల్లెలు కాదు సొంత కూతురులాగా భావించబట్టి తను ఇంతకాలం ట్రావెల్ చేసింది తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉందని చెప్పారు. ఈమ రాజుగారి దగ్గర చేరిన ఒక నెలలోనే రాజుగారికి మళ్ళీ వివాహం జరిగింది శ్యామల గారితో. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు దంపతులకి తోడుగా నిలిచింది పద్మగారు. శ్యామల గారి ద్వారా ఏమంటారు చూద్దాం. తన అస్తవాసం ఎంత మంచిదో ఇప్పుడే తెలుస్తుంది మనకి. తను వచ్చి పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాం ఎంతో హ్యాపీగా, ఏ ఒడిదుడుకులు లేకుండా తన చేతుల మీదే. నేను నాకు 2 డెలివరీలు కూడా పద్మ దగ్గరుండే, పద్మ మా సిస్టర్ దగ్గరుండి నాకు డెలివరీ చేశారు. పిల్లలు తన చేతుల మీదే పెరిగారు. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన గురించి ఎప్పుడూ తను ఆలోచించదు, ఎప్పుడు రాజుగారు
రాజుగారు ఎప్పుడైనా కోప్పడినా, రాజుగారు కోప్పడితే నేను ఎప్పుడైనా బాధపడతానేమో, తనకు కొంచెం కూడా బాధ అనిపించదు ఎప్పుడైనా ఆయనకి ఏదైనా కొన్ని విషయాల్లో. అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటుంది పద్మ. అసలు పద్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత మా ఫ్యామిలీ మెంబర్లో ఒక మా ఓన్ మెంబర్, అది ఎప్పుడో ఎన్నో జన్మల రుణాలు బంధం అయి ఉంటుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ట్రావెల్ చేయలేరు. సొంత మనుషులే కొంతమంది, ఎంతోమంది కుటుంబాల్లో విడిపోతున్నారు. అలాంటి తన బయట నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు మాతో. రాజుగారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, పద్మ ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర, చాలామంది ఎంతోమంది ఎన్నో కొన్ని కొన్ని చెప్పటం అని అదని ఇదని, కానీ రాజుగారు ఆ విషయంలో మాత్రం ఎవరి మాటలు నమ్మటం కానీ, అసలు చాలా ఎవరైనా ఏదైనా చెప్పుదామని ట్రై చేసినా ఒప్పుకుండేవారు కాదు. అలా పద్మని అంత గొప్పగా మేము చూసుకున్నాం. తను మేము చూసుకోవడం కన్నా తనే ఎక్కువ మమ్మల్ని చూసుకుందని, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరినైనా ఫాలోఅప్ చేయాలన్నా, రాజుగారి విషయంలో అవతల వాళ్ళు తనని తిట్టినా ఇసుక్కున్నా ఏం తనకు సంబంధం లేదు. తనకు కావాల్సిన తనకు రాజుగారి గురించి తనకు పని అవ్వాలి. డాక్టర్స్ అందరం మొన్న ఒకరోజు మేము ఏజీకి వెళ్ళాం, వెళ్తే అక్కడ స్వామిరాజు గారు వీళ్ళందరూ, అసలు ఎక్కడ దొరికారండి మీకు ఆవిడ, మీ గురించి ఇలా మేము ఆపరేషన్లో ఉంటాం, వాటిల్లో ఉంటాం, అయినా ఆవిడకి సంబంధం లేదు, ఏమండి మా రాజుగారిని ఎన్నింటికి తీసుకురావాలి, మీరు ఎన్నింటికి చూస్తున్నారు ఇవన్నీ, నువ్వు మా దగ్గరికి వచ్చేయమ్మా నువ్వు పని చేయడానికి అని అలా అడగడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి మా పద్మ. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది సరి చూసి సిన్సియర్గా ఉంది పనులే కొన్నాళ్ళు చూద్దామని అక్కడ పెట్టడం జరిగింది సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇంట్లో కలిసిపోయి నా మ్యారేజ్ కూడా చేసింది. వచ్చిన 1 మంత్లోనే 1 మంత్ తర్వాతే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, తర్వాత దగ్గర నుంచి చేయించింది. అలా ఇంట్లో కలిసిపోయిన మనిషి చెప్పలేను ఏంటంటే, చాలా మా పిల్లలు కూడా ఆవిడ దగ్గర పెరిగారు. ఆంటీ అంటూనే ఎప్పుడు నువ్వు అని కానీ, అది అని కానీ, తిరగడం కానీ, చేయడం కానీ, నిజంగా ఒక ఆంటీ ఎలా ఉంటుందో అలాగే చూశారు వాళ్ళంతా. అలాగే ఎవరన్నా ఏదైనా పని చెప్తే అది ఆ మనిషి ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే ఫాలోఅప్ చేసి పని అయ్యే వరకు ఊరుకోదు, అలాగే చేసింది. అందరూ అలాగే అంటారు, బాబోయ్ పద్మ గారు నాకు చెప్పారా, అయిపోయింది మేమైతేనే పని. అది అలా అది అన్నిటికంటే ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ఎప్పుడు మా ఇంటికి వచ్చి మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి రాఖీ కడుతుండేవారు, కడుతున్నారు వెళ్ళిపోతున్నారు. పద్మ కూడా పక్కనే ఉండేది కానీ ఎప్పుడు రాఖీ కడతాను కానీ, రాఖీ కట్టాలని కానీ ఆలోచన కానీ ఉండటం నాకు అనిపించలేదు. మిగతా అందరూ కూడా అదో రకంగా అనుకున్నారు, ఏది లేదులే, అలా ఇష్టం లేదులే, వేరే రకం ఏదో అనుకునే, సంథింగ్ లైక్ దట్. అలాగా ఇలాగ అనుకున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అడిగాను, ఏ పద్మ రాఖీ ఎందుకు కట్టించాను, నీకు ఇష్టం లేదా, అదంటే ఇదనా అంటే, అది కాదండి చెప్పు పర్లేదన్నాను. అన్నదమ్ములకి రాఖీ కడతారు కానీ తండ్రికి పెత్తండ్రికి కట్టరండి అని. నాకు ఒక్కసారి ఒళ్ళు చాలనిచ్చి ఎంత మాట అది. అందుకే నాకంటే నా రాఖీ కట్టకపోవడం కారణం అంటే నా తండ్రిగా భావించింది అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. నాకేమాత్రం చిన్న కష్టం కలిగినా మా ఆవిడతో పాటు తను కూడా చాలా బాధపడడం కానీ చేయడం కానీ, ఏదో రకంగా బాగుండాలి, రాజుగారు బాగుండాలి, రాజుగారు మనుషులందరూ బాగుండాలి, అది దాని అది రాజుగారే కాదు అబ్బో అందరూ టచ్లో ఉంటాం, మొత్తం అందరూ చాలా ఇష్టం కూడా. అలాగే వాళ్ళందరికీ కూడా ఏం కావాలన్నా కూడా నాకు చెప్పకూడదు, కొన్ని కొన్ని చేసేస్తుంది ఫ్యాన్స్కి. అలాగే నా స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులను ఎంతవరకు గౌరవించాలంటే నేనే నమ్మని ఆశ్చర్యపోతాను అన్నమాట. అంతలాగా అంటే రాజుగారు మిత్రులు కనుక ఏమైనా చేసేయాలి మనం వీళ్ళకి, వాళ్ళకి ఏం కావాలో చేసేయాలి అని చేస్తానమాట. అలాంటి ఒక మంచి మనిషి 25 సంవత్సరాలు నా దగ్గర ఉందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది చెప్పడం ఎందుకంటే నేను ప్రతి పనివాడు కూడా, ప్రతి పని చేసేవాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా యజమాని అంటే అలాగా ఆ భావన కావాలి, ఆ గౌరవం ఆ భావన ఉండాలి. అంటే
మనం ఇంట్లో పనిచేస్తున్నాం, వారు మనకు భోజనం పెడుతున్నారు, వాళ్ళు మన చేతులు ఇస్తున్నారు అని మామూలుగా అనుకునే కంటే వాళ్ళతో మనం ఉన్నాం, మనమే వాళ్ళు, వాళ్ళే మనం అని పనిచేయడం అనేదే నాకు సరదా. అలా చేసింది అని చేత నిన్ను రూరేళ్ళు హాయిగా ఉండాలని, ఆ కూతురు ప్రవళికకి మంచి భర్త అంటే అల్లుడు మంచి అల్లుడు రావాలని, చాలా హ్యాపీగా ఉండాలని జీవితాంతా నేను కోరుకుంటున్నాను. చూశారు కదా కృష్ణరాజు గారి మాటల్లోని, ఒక తనతో ఉన్న ఒక మనిషి సొంత చెల్లెలు కాదు సొంత కూతురులాగా భావించి బట్టి తను ఇంతకాలం ట్రావెల్ చేసింది, తను ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఉందని చెప్పారు. ఈమెకి ఈమె రాజుగారి దగ్గర చేరిన ఒక నెలలోనే రాజుగారికి మళ్ళీ వివాహం జరిగింది శ్యామలా గారితో. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు దంపతులకి తోడుగా నిలిచింది పద్మగారు. శ్యామలా గారి ద్వారా ఏమంటారు చూద్దాం. తన అస్తవాసం ఎంత మంచిదో ఇప్పుడే తెలుస్తుంది మనకు. తను వచ్చి పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాం ఎంతో హ్యాపీగా, ఏ ఒడిదొడుకులు లేకుండా. తన చేతుల మీదే నేను, నాకు రెండు డెలివరీలు కూడా పద్మ దగ్గరుండే, పద్మ మా సిస్టర్ దగ్గరుండి నాకు ఆ డెలివరీ చేశారు. పిల్లలు తన చేతుల మీదే పెరిగారు. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన గురించి ఎప్పుడూ తను ఆలోచించదు. ఎప్పుడూ రాజుగారు ఎప్పుడైనా కోప్పడినా, రాజుగారు కోప్పడితే నేను ఎప్పుడైనా బాధపడతానేమో, తను కొంచెం కూడా బాధ అనిపించదు ఎప్పుడైనా ఆయనకి ఏదైనా కొన్ని విషయాల్లో. అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటుంది పద్మ. అసలు పద్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత మా ఫ్యామిలీ మెంబర్లో ఒక మా ఓన్ మెంబర్, అది ఎప్పుడో ఎన్నో జన్మల రుణాలు బంధం అయి ఉంటుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ట్రావెల్ చేయలేరు. సొంత మనుషులే కొంతమంది, ఎంతోమంది కుటుంబాల్లో విడిపోతున్నారు. అలాంటి తన బయట నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు మాతో. రాజుగారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పద్మ ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర. చాలామంది ఎంతోమంది ఎన్నో కొన్ని కొన్ని చెప్పటం అని అదని ఇదని, కానీ రాజుగారు ఆ విషయంలో మాత్రం ఎవరి మాటలు నమ్మటం కానీ, అసలు చాలా ఎవరైనా ఏదైనా చెప్పుదామని ట్రై చేసినా ఒప్పుకుండేవారు కాదు. అలా పద్మని అంత గొప్పగా మేము చూసుకున్నాం. తను మేము చూసుకోవడం కన్నా తనే ఎక్కువ మమ్మల్ని చూసుకుందని. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరినైనా ఫాలోఅప్ చేయాలన్నా, రాజుగారి విషయంలో అవతల వాళ్ళు తనని తిట్టినా ఇసుక్కున్నా ఏం తనకు సంబంధం లేదు. తనకు కావాల్సింది తనకు రాజుగారి గురించి తనకు పని అవ్వాలి. డాక్టర్స్ అందరం మొన్న ఒకరోజు మేము ఏజీకి వెళ్ళాం, వెళ్తే అక్కడ స్వామిరాజు గారు వీళ్ళందరూ, అసలు ఎక్కడ దొరికారండి మీకు ఆవిడ, మీ గురించి ఇలా మేము ఆపరేషన్లో ఉంటాం వాటిల్లో ఉంటాం అయినా ఆవిడకి సంబంధం లేదు, ఏమండి మా రాజుగారిని ఎన్నింటికి తీసుకురావాలి, మీరు ఎన్నింటికి చూస్తున్నారు అవన్నీ, నువ్వు మా దగ్గరికి వచ్చేయమ్మా నువ్వు పని చేయడానికి అని అలా అడగడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి మా పద్మ. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది సరే చూసి సిన్సియర్గా ఉంది పనులే కొన్నాళ్ళు చూద్దామని అక్కడ పెట్టడం జరిగింది సరిగ్గా 25 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి ఇంట్లో కలిసిపోయి నా మ్యారేజ్ కూడా చేసింది. వచ్చిన 1 మంత్లోనే 1 మంత్ తర్వాతే మా ఇద్దరికి మ్యారేజ్ అయింది, తర్వాత దగ్గర నుంచి చేయించింది. అలా ఇంట్లో కలిసిపోయిన మనిషి చెప్పలేను ఏంటంటే చాలా మా పిల్లలు కూడా ఆవిడ దగ్గర పెరిగారు. ఆంటీ ఆంటీ అంటుని ఎప్పుడు నువ్వు అని కానీ అది అని కానీ తిరగడం కానీ చేయడం కానీ, నిజంగా ఒక ఆంటీ ఎలా ఉంటుందో అలాగే చూశారు వాళ్ళంతా. అలాగే ఎవరన్నా ఏదైనా పని చెప్తే అది ఆ మనిషి ఎన్నిసార్లు తిట్టుకున్నా సరే ఫాలోఅప్ చేసి పని అయ్యే వరకు ఊరుకోదు, అలాగే చేసింది. అందరూ అలాగే అంటారు, బాబోయ్ పద్మగారు నప్పు చెప్పారా అయిపోయింది మేమైతే అది అలా. అది అన్నిటికంటే ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఎప్పుడు మా ఇంటికి వచ్చి మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చి రాఖీ కడుతుండేవారు, కడుతున్నారు వెళ్ళిపోతున్నారు. పద్మ కూడా పక్కనే ఉండేది కానీ ఎప్పుడు రాఖీ కడతాను కానీ రాఖీ కట్టాలని కానీ ఆలోచన కానీ ఉండటం కానీ అనిపించలేదు. మిగతా వాళ్ళందరూ కూడా రకంగా అనుకున్నారు, ఏది లేదులే అలా ఇష్టం లేదులే వేరే రకం ఏదో అనుకునే సంథింగ్ లైక్ దట్. అలాగా ఇలాగ అనుకున్నాను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అడిగాను, ఏ పద్మ రాఖీ ఎందుకు కట్టించాను, నీకు ఇష్టం లేదా అదంటే ఇదనా అంటే అది కాదండి చెప్పు పర్లేదన్నాను.
అన్నదమ్ములకి రాఖీ కడతారు కానీ తండ్రికి పెత్తండ్రికి కట్టరండి అంది. నాకు ఒక్కసారి ఒళ్ళు జాగ్రత్తనిచ్చి ఎంత మాట అది. అందుకే నాకంటే నా రాఖీ కట్టపడం కానంటే నా తండ్రిగా భావించింది అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. నాకేమాత్రం చిన్న కష్టం కలిగినా మా ఆవిడతో పాటు తను కూడా చాలా బాధపడడం కానీ చేయడం కానీ ఏదో రకంగా బాగుండాలి. రాజుగారు బాగుండాలి, రాజుగారు మనుషులందరూ బాగుండాలి. అది దాని అది రాజుగారే కాదు అబ్బో అందరూ టచ్లో ఉంటాం, మొత్తం అందరూ చాలా ఇష్టం కూడా. అలాగే వాళ్ళందరికీ కూడా ఏం కావాలన్నా కూడా నాకు చెప్పకూడదు, కొనుక్కొని చేసేస్తుంది ఫ్యాన్స్కి. అలాగే నా స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులు ఎంతవరకు గౌరవించాలంటే నేనే ఆశ్చర్యపోతాను అనమాట. అంతలాగా అంటే రాజుగారు మిత్రులు కనుక ఏమైనా చేసేయాలి మన వాళ్ళకి, వాళ్ళకి ఏం కావాలో చేసేయాలి అని చేస్తాను అనమాట. అలాంటి ఒక మంచి మనిషి 25 సంవత్సరాలు నా దగ్గర ఉందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది చెప్పడం ఎందుకంటే నేను ప్రతి పనివాడు కూడా, ప్రతి పని చేసేవాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా యజమాని అంటే అలాగా ఆ భావన కావాలి, ఆ గౌరవం ఆ భావన ఉండాలి. ఇది మనం ఇంట్లో పనిచేస్తున్నాం, వాళ్ళు మనకు భోజనం పెడుతున్నారు, వాళ్ళు మన జీతం ఇస్తున్నారు అని మామూలుగా అనుకునే కంటే వాళ్ళుతో మనం ఉన్నాం, మనమే వాళ్ళు, వాళ్ళే మనం అని పనిచేయడం అనేదే నాకు సరదా అలా చేసింది అని చేత నిన్ను ఊరేళ్ళు హాయిగా ఉండాలని, ఆ కూతురు ప్రవళికకి మంచి భర్త అంటే అల్లుడు మంచి అల్లుడు రావాలని, చాలా హ్యాపీగా ఉండాలని జీవితాంతాన్ని కోరుకుంటున్నాను. చూశారు కదా కృష్ణరాజు గారి మాటల్లోని ఒక తనతో ఉన్న ఒక మనిషి సొంత చెల్లెలు కాదు సొంత కూతురులాగా భావించి బట్టి తను ఇంతకాలం ట్రావెల్ చేసింది, తను ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఉందని చెప్పారు. ఈమె రాజుగారి దగ్గర చేరిన ఒక నెలలోనే రాజుగారికి మళ్ళీ వివాహం జరిగింది శ్యామల గారితో. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు దంపతులకి తోడుగా నిలిచింది పద్మగారు. శ్యామల గారి ద్వారా ఏమంటారు చూద్దాం. తన అస్తవాసం ఎంత మంచిదో ఇప్పుడే తెలుస్తుంది మనకు. తను వచ్చి పెళ్లి చేసి ఇన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాం ఎంతో హ్యాపీగా, ఏ ఒడిదుడుకులు లేకుండా తన చేతుల మీదే. నేను నాకు 2 డెలివరీలు కూడా పద్మ దగ్గరుండే, పద్మ మా సిస్టర్ దగ్గరుండి నాకు డెలివరీ చేశారు. పిల్లలు తన చేతుల మీదే పెరిగారు. తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన గురించి ఎప్పుడు తను ఆలోచించదు. ఎప్పుడు రాజుగారు ఎప్పుడైనా కోప్పడినా, రాజుగారు కోప్పడితే నేను ఎప్పుడైనా బాధపడతానేమో, తను కొంచెం కూడా బాధ అనిపించదు ఎప్పుడైనా ఆయనకి ఏదైనా కొన్ని విషయాల్లో. అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటుంది పద్మ. అసలు పద్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత మా ఫ్యామిలీ మెంబర్లో ఒక మా ఓన్ మెంబర్, అది ఎప్పుడో ఎన్నో జన్మల రుణాలు బంధం అయి ఉంటుంది, లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు ట్రావెల్ చేయలేరు. సొంత మనుషులే కొంతమంది, ఎంతోమంది కుటుంబాల్లో విడిపోతున్నారు. అలాంటి తను బయట నుంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు మాతో. రాజుగారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పద్మ ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర. చాలామంది ఎంతోమంది ఎన్నో కొనుక్కొని చెప్పటం అని అదని ఇదని, కానీ రాజుగారు ఆ విషయంలో మాత్రం ఎవరి మాటలు నమ్మటం కానీ, అసలు చాలా ఎవరైనా ఏదైనా చెప్పుదామని ట్రై చేసినా ఒప్పుకునేవారు కాదు. అలా పద్మని అంత గొప్పగా మేము చూసుకున్నాం. తను మేము చూసుకోవడం కన్నా తనే ఎక్కువ మమ్మల్ని చూసుకుందని. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎక్కడైనా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరినైనా ఫాలోఅప్ చేయాలన్నా, రాజుగారి విషయంలో అవతల వాళ్ళు తనని తిట్టినా ఇసుక్కున్నా ఏం తనకు సంబంధం లేదు. తనకు కావాల్సిన తనకు రాజుగారి గురించి తనకు పని అవ్వాలి. డాక్టర్స్ అందరం మొన్న ఒకరోజు మేము ఏజీకి వెళ్ళాం, వెళ్తే అక్కడ స్వామిరాజు గారు వీళ్ళందరూ అసలు ఎక్కడ దొరికారండి మీకు ఆవిడ, మీ గురించి ఇలా మేము ఆపరేషన్లో ఉంటాం వాటిల్లో ఉంటాం అయినా ఆవిడకి సంబంధం లేదు, ఏమండి మా రాజుగారిని ఎన్నింటికి తీసుకురావాలి, మీరు ఎన్నింటికి చూస్తున్నారు ఇవన్నీ, నువ్వు మా దగ్గరికి వచ్చేయమ్మా నువ్వు పని చేయడానికి అని అలా అడగడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి మా పద్మ. అసలు చాలా అండి గర్వంగా ఉంటుంది తన గురించి మేము చెప్పడం. నేననే కాదు మా ఫ్యామిలీ అందరూ, మా సిస్టర్ ఏంటి, మా బావగారు, పిల్లలు, వీళ్ళందరికీ పద్మ అంటే అదిగో వెంకటరాజు గారు ఆయన వచ్చారు తన కోసం అని, మొత్తం ప్రభాస్ గారు ఫ్యామిలీ అందరికీ అందరూ అభిమానిస్తారు పద్మని. సో అలాగే తను ఎప్పుడు నిండు నూరేళ్ళు ఐరారోగ్యంతో ఫ్యామిలీతో మంచి అల్లుడితో మీ అందరితో కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం మేము. ధైర్యం ధైర్యం ఉంటుంది కదా,
ఆ మధ్యన ఈ మెడలో హారాలు అదే మంగళసూత్రాలు మోటార్ సైకిల్ మీద కొట్టేసేవాళ్ళు చాలామంది చూశారు కదా పేపర్లు చేశారు వాళ్ళు చాలా పెద్ద పెద్ద పేపర్లు చాలా చేశారు కదా రోజు సాయంత్రం ఎప్పుడు 10:30 ఇప్పుడే గ్రీన్ వెళ్ళిపోతుంది పద్మ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే ఇంకో మోటార్ సైకిల్ మీద ఎవరు చేజ్ చేశారు చేజ్ చేసి మెడలో గొలుసు లాగేశారు గొలుసు లాగేటప్పుడు చూసుకుంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెంట సినిమాలో కూడా ఇలా ఉండదన్నమాట వాళ్ళు వాళ్ళు కూడా తరిమి 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 వాళ్ళని ఈ పక్కకు వచ్చి ఒక తన్ను అన్నింది ధైర్యం చూడా నిజం ఇది తన్నగానే అంటే 3 మినిట్లు ఉండగా తన్నగా ఏమవుద్ది వాళ్ళు పడిపోతారు ఇటు పడిపోతారు కదా ఆ మోటార్ సైకిల్ పడిపోయింది ఈ మోటార్ సైకిల్ పడిపోయింది పడిపోయి లేచేటప్పటికి మొత్తం జనం కొంత మూగారు ఆ చేతిలో ఆ ముందు అది లాగేసుకుని వాళ్ళ దగ్గర తన మగన సూత్రం లాగేసుకుని చంపేస్తాను తిడుతుంటే వాళ్ళందరూ పోలీసులు వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకెళ్తారు గ్రేట్ గ్రేట్ అదే లేడీ లేడీ సూపర్ స్టార్ మెయిన్ అది నాకు మెయిన్ మంగళసూత్రం సెంటిమెంట్ గురించి వాళ్ళని 5 కిలోమీటర్లు తరిమి పెట్టుకోవాల్సి వచ్చింది నార్మల్గా చైన్ అయితే వదిలేద్దు అది ఎంతైనా భర్త కాబట్టి ఆ ఫీలింగ్తో వెంటబడి తెచ్చుకోవటం జరిగింది ప్రమోషన్ ఇస్తాను ఆ ప్రమోషన్ ఏమిటనేది సస్పెన్స్ కంగ్రాచులేషన్స్ పద్మ గారు మీకు 25th యానివర్సరీకి మంచి సస్పెన్స్ విషయాన్ని చెప్పారు రాజుగారు త్వరలోనే మళ్ళీ కలుద్దాం